నృత్యం మహేశ్వర స్వరూపం, అక్షరం పరబ్రహ్మ స్వరూపం. నృత్యాక్షరి ఈ రెండు స్వరూపాల సమ్మేళనం. సాంప్రదాయకంగా నాయికా నాయకులతో కథాత్మకంగా సాగే నృత్య రూపకలను మనం చూశాం, కానీ ఈ నృత్యాక్షరి వినూత్నమైంది. శబ్దాత్మకమైన ప్రపంచంలో అక్షరాలు ఎలా ఉద్భవించాయో వాటి పరిణామాన్ని శాస్త్రీయ నృత్యంతో ప్రదర్శించడమే ఈ నృత్యాక్షరి విశేషం. పరమశివుని తాండవం తర్వాత ఆయన డబరకంలో మోగించిన శబ్ద విన్యాసమే అక్షరాలు. అవి మన మాతృభాషకు ప్రాణనాడు, మన తల్లి భాషకు ఉపతనాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ నృత్యాక్షరి ప్రదర్శితమవుతుంది. ఆలస్యం దేనికి, మాతృభాష యొక్క దృశ్య సౌందర్య నృత్యాక్షరిని తిలకిద్దాండి. రచన డాక్టర్ రాళ్ళవండి కవితా ప్రసాద్, దర్శకత్వం కళారత్న శ్రీ కేవీ సత్యనారాయణ. నృత్యాక్షరిని వీక్షించండి. అగజానన పద్మార్కం శ్రీకృష్ణదేవరాయ తన
Yeah.
శక్తిని ఇంటి దిగంతాలకు వ్యాపించేలా చేశారు. తెలుగు భాష యందు మాకు ఎదలేని మక్కువ. సాహితీ సమరాంగణ సార్వభౌమ తెలుగు భాష దివ్య భాష అయిన సంస్కృత భాషతో సమానమైన భాష, శక్తివంతమైన భాష. తెలుగు అక్షరములు సంస్కృత వర్ణములు అయ్యూ పరమేశ్వరుని నవరూపధ్వని నుంచి ఉద్భవించాను. ధ్వని శబ్దమై, శబ్దము నాదమై, నాదము అక్షరమై, అక్షరము పదమై, పదము పద్యమై, ఆ పైన కావ్యములై మానవ జాతికి చరిత్రను ప్రసాదించినవి. డమరుకధ్వని అక్షరముగా రూపొందిన ఘట్టము మన కూచిపూడి నాట్యాచార్యులు నృత్యాక్షరి పేరుతో ఒక నృత్యరూపకము నిర్మించిన నృత్యాక్షరి. ఆహా, పేరెంత అద్భుతంగా ఉన్నది. దానిని మహారాజు వారు తప్పక దర్శింపవలేను. అవశ్యం పెద్దల మధ్య మరుసటి పుణ్యమి నాడు తప్పక వీక్షిద్దాం. Thank you.
Thank you.
Thank you.
Oh.
చెడుదాం కెట్టదన తత్వం, కడుగుదాం పెట్టదన చెడుదాం కెట్టదన చెడుదాం కెట్టదన తత్వం, తాం పెట్టదన తత్వం, కడుగుదాం పెట్టదన తత్వం, కడుగుదాం తదు 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 తత్వం తదు 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 తత్వం తాం తదు 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 సంకల్పము ఆయన క్రియ, మీరు నాదము ఆయన శబ్దము.
మీరు అందము, ఆయన చందము. చాలు చాలు బాగుగానే నన్ను స్వామిని సమీకరించుదిని. నేను స్వామి అర్ధాంగినయ్యా. అవును తల్లి, స్వామి అర్ధనారీశ్వరుడు. అంతేకాదు మీరు అర్ధపురుషేశ్వరుడేవి. చాలా బాగున్నది నంది. ఏమి, నేను ఈశ్వరిలో సగభాగమయ్యా నీ ఆంతర్యము? అవును స్వామి, మీలో తల్లి ఉన్నది, ఆమెలో తండ్రి ఉన్నాడు. మీరిరువురు ఒక అవిభాజ్య ద్వంద్వము. సాధు 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 సాధు. పరుపు అర్ధము రీతిగా కలిసియు మెలసియు లోక కళ్యాణమునే వెలయందురు మీరిరువురు సలలిత మృగదీప్తుడొక్క సందేహం. నీ సంకల్పమునకు స్వామియే రూపమని ఎరుగుదుము. అతనునే సర్వ సంకల్పములకు ఆకృతులుగా చేయుటయిట్లు. అంతేకాదు నీ లాస్యములకు స్వామి నృత్యములను ఆకృతులను చుటయిట్లు. మనస్సులోని దృశ్యములు ఎప్పుడు నువ్వు నశింపగా అందరికీ దర్శనమొదయిట్లు. ధ్వనులకు నాదములకు భావములకు క్షరముగాని అక్షరస్థితి కల్పించుట ఎట్లు. అక్షరములు ఎన్ని, వాటి రూపములేవి? Thank you.
దంతములతో దంత్యములు
తాథ దాథ ముక్కుతో అనునాసికములు ఇట్లే జిహ్వమూలీయములు తాళవ్యములు కంఠ్యములు మూర్ధములు సుశబ్దముగా విలువడును ఆ హరుడయందు ఉచ్చారణను బట్టి విభజించినారు. ఆ విభజన యుక్తి అయినా పరుషములు గజట తపని సరళమే గజట దవలు స్వరంగ పలుకన్ స్థిర thank you.
ఆయుర్వానికి సమైక్యము కలిగించు. దీర్ఘ హ్రస్వ సంయుక్త విద్వాక్షరములై పదములై వాక్యములై శ్లోకములై కావ్యములై అనంతవాంగ్మయమై విరాజులు. ప్రతి అక్షరము ప్రత్యక్షమైన శివస్వరూపు. అక్షరమునందరూ ఆరాధింపవలయు. వాటిని సక్రమముగా ఉచ్చరింపవలయు. ఉచ్చారణ సరిగా లేని అక్షరము కాలసర్పమై పలికిన వాని ప్రాణము తీయు. సూత్రములన్నిటికీ జయమగుగా ఉత వామయ వీధి
సముద్రములన్నిటికి జయ జయ హే శివ శబ్దమ భాముతి జన్య మహాక్షర సంహితకు జయ జయ హే శివ శబ్దమ భాముతి జన్య మహాక్షర సంహితకు జయ జయ హే శివ శబ్దమ భాముతి జన్య మహాక్షర సంహితకు